friends, welcome to SK Something Useful channel. సారీ అంతా ఇలా దగ్గరగా తీసుకోవాలండి చేతితో పట్టుకొని దగ్గరగా తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి మీరు గమనించారో లేదో ఇది రివర్స్లో వచ్చింది ఇక్కడ సో అది మనం కరెక్ట్గా రావాలి అంటే మనం దాన్ని ఇలా ట్విస్ట్ చేసుకోవాలన్నమాట ట్విస్ట్ చేసుకొని సెట్ చేసుకొని అక్కడ మనం గట్టిగా తాడు కట్టేసుకోవాలి తాడు కట్టేసుకొని శారీ రెడీ అయింది కానీ శారీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ విషయం చూద్దాము బ్లౌజ్ ఫస్ట్ చక్కగా నీట్గా పరుచుకొని అటు ఇటు న్యూస్ పేపర్స్ పెట్టుకోవాలండి బ్లౌజ్కి అవి ఏంటంటే హ్యాండ్స్ లాగా వస్తాయన్నమాట న్యూస్ పేపర్స్ పెట్టి మనం ఫోల్డ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే మనం న్యూస్ పేపర్స్ పెట్టుకోవాలి అటు ఇటు పెట్టుకొని దాన్ని చక్కగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి న్యూస్ పేపర్స్ పెట్టుకొని ఇవి హ్యాండ్స్ అప్పుడు మీకు స్టిఫ్గా ఉంటాయి లేకపోతే కదిలిపోతాయండి సో చక్కగా ఇలా మడతలు లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని అది కదలకుండా మనం గుండు పిన్నులు పెట్టుకోవాలి అటు ఇటు చూడు నీట్గా వచ్చేసింది కదా అలా అన్నమాట సో ఆల్పించి పెట్టేసుకోవాలండి అటు ఇటు కూడా అటు ఇటు మాత్రమే పెట్టుకోవాలండి మధ్యలో పెట్టుకోవద్దు ఎందుకంటే మధ్యలో మళ్ళీ మనము ఆ కలసానికి స్ప్రెడ్ చేస్తామన్నమాట మధ్య భాగము సో అలా మధ్యలో ఏం పిన్స్ పెట్టుకోవద్దు మీరు ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ షేప్లో వచ్చేసింది కదా అది కలసం తీసుకున్నప్పుడు అంటే నేనేమో బిందె తీసుకున్నాను బిందెలో ఒక రాడ్ కట్టుకున్నాను బిందుకి పైన కిందేమో ఒక స్టూల్ పెట్టుకున్నాను ఒకవేళ మీ దగ్గర స్టూల్ లేకపోతే కనుక కింద కూడా ఒక రౌండ్ బిందె పెట్టుకోవచ్చు అండి ఏదైనా రౌండ్ కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే ఏంటంటే వెడల్పుగా కనిపిస్తుంది అనమాట కింద సో రౌండ్ బిందె కానీ ఇలా స్టూల్ కానీ పైన బిందెలో నేను బియ్యం పోసుకున్నాను చాలామంది వాటర్ కూడా పోసుకుంటారు కాకపోతే ఏంటంటే నాకు బియ్యమే కన్వీనియంట్ ఎందుకంటే మనకి కదలకుండా కదిలినప్పుడు తొనకకుండా ఉంటాయండి బియ్యం అయితే అదే వాటర్ అయితే పడిపోతుందేమో అని భయం ఇప్పుడు ఇది ఉంది కదా బ్లౌజ్ని బ్లౌజ్ మనం ఇలాగ నేను చెప్పాను కదా మధ్యలో ఏం పిన్స్ పెట్టుకోవద్దని సో ఇలా పెట్టుకుంటాం అనమాట దాన్ని ఓపెన్ చేసుకుంటాం బ్లౌజ్ని ఓపెన్ చేసుకుని అలా పెట్టి కదలకుండా హ్యాండ్స్కి మనం సేఫ్టీ పిన్స్ పెట్టేసుకుందామండి సేఫ్టీ పిన్స్ పెట్టుకుని ఏదైతే మనం తాడు కట్టుకుని ఉన్నామో శారీకి ఆ తాడు తీసుకొని కలసానికి ఆ బిందెకి పైన కట్టేసుకోవాలండి గట్టిగా టైట్గా కట్టుకోవాలి ఏమాత్రం లూజ్ ఉన్నా జారిపోతుంది కిందకి చాలా టైట్గా కట్టేసుకోండి నీట్గా చూడండి ఇప్పుడు టైట్గా ఉంది అసలు ఊడట్లేదు కదలట్లేదు మీరు చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు లేకపోతే మళ్ళీ మొత్తం బొమ్మ తయారైతే లూజ్ అయితే కష్టం ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఏదైతే పళ్ళు ఫ్రిల్స్ పెట్టుకున్నాం మామూలుగా మనం చీర ఏమాదిరిగా కట్టుకుంటామో అలాగే వెనక నుంచి ముందుకు తీసుకొని రావాలి ముందుకు తీసుకుని వచ్చి మళ్ళీ చేతుల మీదుగా అలా వెనక్కి వేయాలండి సేమ్ జస్ట్ మనము శారీ ప్రాసెస్ అనమాట అలా వెనక్కి వేసి నీట్గా సెట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి అసలు ఏం మడతలు ఉండకూడదండి నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి వేయాలి ఫ్రంట్కి వేస్తే మీకు ఏంటంటే అందంగా వస్తుంది అన్నమాట అమ్మవారు చూడడానికి ఇప్పుడు ఆ చేతులు అవి కదలకుండా ఇప్పుడు అక్కడ
పిన్స్ పెట్టేసుకోవాలి. అటు ఇటు కూడా ఈ శారీకి కలిపి దానికి పిన్స్ పెట్టేసుకుంటే ఇంకా చేతులు కదలవు. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నీ మనం ఏవైతే సేఫ్టీ పిన్స్ పెట్టామో అవి కొంచెం తీసేసి ఫ్రిల్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. చూడండి, వన్ బై వన్ నీట్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకొని మధ్యలో మనం తాడు కట్టాం కదా అది కనపడకుండా నీట్గా ప్యాక్ చేసుకోవాలండి. సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింద కుచ్చులు ఏవైతే ఉన్నాయో దానికి సేఫ్టీ పిన్ పెట్టాం కదా మనం, అది తీసేస్తున్నాం. పిన్ను తీసేసి ఆ కింద కుచ్చుల్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చక్కగా అందంగా. ఫస్ట్ పెద్ద కుచ్చులు తీసుకో, అంటే కిందకి ఫస్ట్ స్టెప్ కుచ్చులు తీసుకోవాలన్నమాట మనం. అది తీసుకొని చూడండి స్ప్రెడ్ చేస్తే ఎంత అందంగా ఉందో కదా, చాలా చక్కగా వచ్చింది కదా. అలా స్ప్రెడ్ చేసుకుని కుచ్చులన్నీ నీట్గా సెట్ చేసుకోవాలండి. అలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని పైన మనకి చేతులు పెట్టిన తర్వాత పక్కన కొంచెం రాడ్ కనిపిస్తుంది, ఆ రాడ్కి పెట్టుకొని సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోవాలి. దీంతో ఏంటంటే మనకి లుక్ బాగుంటుంది, ప్లస్ రాడ్ కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కింద పైన దానిపైన ఉన్న కుచ్చులకి పిన్ తీసేసి ఇవి కూడా సేమ్ అదే మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ కుచ్చులు కూడా. అప్పుడు మనకి టూ స్టెప్స్ శారీ వస్తుంది అన్నమాట, అందంగా ఉంటుంది చూడడానికి. యాక్చువల్గా ఒక స్టెప్ శారీ కన్నా లేకపోతే హాఫ్ ఫోల్డ్ చేసే కన్నా ఇలా టూ స్టెప్స్లో కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని చూసారు కదా, చాలా అందంగా కనిపిస్తుంది కదా. చూడండి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఎక్కడికక్కడ కదలకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం మాత్రం చాలా ముఖ్యమండి. మళ్ళీ తర్వాత లూజ్ అయిపోతే మళ్ళీ మనం సెట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఆ మధ్య భాగం నుంచి వెనక నుంచి తీసుకొచ్చి ఒక తాడు కట్టేసుకోవాలండి అమ్మవారికి. టైట్గా కట్టుకోవాలి తాడు, ఎందుకంటే అప్పుడే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. నడుము దగ్గర టైట్గా ఉంటేనే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లూజ్గా కడితే అందంగా ఉండదు, ఒకటే మాదిరిగా పైనుంచి కింద వరకు ఉంటుంది. సో టైట్గా కట్టుకుంటే చూడండి ఇప్పుడు చక్కగా నడుము దగ్గర నొక్కినట్టుగా మళ్ళీ కింద కుచ్చులు పరుచుకున్నట్టుగా చక్కగా వచ్చింది కదా. తర్వాత పైన పళ్ళు కుచ్చులు కూడా ఇప్పుడు సేఫ్టీ పిన్ తీసి అవి కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. చూడండి ఇప్పుడు స్ప్రెడ్ చేసుకుని త్రీ స్టెప్స్లో వచ్చింది మన శారీ. పైన ఒక స్టెప్, మధ్యలో ఒక స్టెప్, కింద ఒక స్టెప్, త్రీ స్టెప్స్. చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు. శారీ కట్టడం వరకు ఫినిష్ అయిందండి. చూడండి చాలా చక్కగా నీట్గా సెట్ చేసేసుకోవాలి. అన్నీ కూడా ఎక్కడ ఊడిపోకుండా జారిపోకుండా పిన్స్ పెట్టుకొని కుచ్చులు అవి నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్నమెంట్స్ వరకు వద్దాము. ఆర్నమెంట్స్ వన్ బై వన్ పెట్టుకున్నానండి నేను. ఫస్ట్ వడ్డానం పెట్టుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చు అండి, రాళ్ళ వడ్డానం, స్టోన్ వడ్డానం, లేకపోతే ఏదైనా సరే. లేదు అని అంటే ఏమీ లేకపోతే పట్టీలు ఉంటాయి కదా, పట్టీలు కూడా మనము పెట్టుకోవచ్చు అండి, ఫ్యాన్సీ పట్టీలు. అండ్ ఇప్పుడు నేను హారం వేసేసానండి. హారమే కాదండి, చూడండి మా అమ్మవారిని ఎలా రెడీ చేశాను. ఫస్ట్ నెక్లెస్ వేసుకున్నాను, నెక్లెస్ తర్వాత ఇప్పుడు రవ్వల హారం. చూడండి ఎంత అందంగా ఉంది కదా రవ్వల హారం. తర్వాత ఇప్పుడు చూడండి మంగళసూత్రాలు. అమ్మవారికి మంగళసూత్రాలు కంపల్సరీ వేయాలండి. చాలామంది అమ్మవారిని తయారు చేస్తారు కానీ మంగళసూత్రాలు వేయరు. కనీసం మంగళసూత్రాలు కాకపోయినా నల్లపూసలైనా సరే వేయండి తప్పకుండా. అమ్మవారు ముత్తైదు కాబట్టి అలా వేయకుండా ఉండకూడదు. చూడండి ఇప్పుడు అన్నీ అరేంజ్ చేసిన తర్వాత మా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి, ఎంత చక్కగా ఉన్నారు కదా. మీకు నచ్చారా చూడండి, ఆభరణాలన్నీ వేసేసరికి ఇంకా నిండుదనం వచ్చేసింది కదా అమ్మవారికి. ఎలాగైనా లక్ష్మీదేవి తనకు కావాల్సింది అలంకార ప్రియురాలు అంటండి లక్ష్మీదేవి. సో అలంకారం అంతా తనకు నచ్చినట్టుగా తానే చేయించుకుంటారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారు మా అమ్మవారికి. అవే కాకుండా చేతులకి కమలం పువ్వులు, గాజులు అండ్ దండవంకీలు పెట్టానండి. చెవులకేమో ఎత్తు గొలుసులు, బుట్టలు పెట్టాను, నెక్లెస్ పెట్టాను, రవ్వల హారం వేశాను, మంగళసూత్రాలు పెట్టాను, చేతులు రెండు కూడా అల్యూమినియం మనం బట్టలు హ్యాంగర్ ఉంటుంది కదండి, ఆ హ్యాంగర్ని నేను బెండ్ చేసుకొని వెనక నుంచి పెట్టి చేతులు అలా తీసుకొచ్చి చేతులు అమర్చాను అనమాట. ఒకవేళ మీ దగ్గర అది లేకపోయినా పర్వాలేదు. ఇవేమో పట్టీలు కొత్తవండి, పాతవి వాడినవి అమ్మవారికి పెట్టకూడదు. సో కొత్త పట్టీలు అలా నడుము గొలుసులాగా నేను సెట్ చేశాను. తర్వాత జడ పెట్టాను, జడ, పూలదండ. పూలదండ మామూలుగా మెళ్ళొంచి పైకి వేసే బదులు ఇలాగా ఆండాళ్ళమ్మలాగా అటు నుంచి ఇటు వేస్తేనే అందంగా అనిపిస్తారండి అమ్మవారు. అండ్ మనం వేసిన ఆభరణాలన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు మా అమ్మవారికి దృష్టి తగలకుండా దృష్టి చుక్క కూడా పెట్టాను. అందంగా ఉన్నారు కదండి అమ్మవారు, ఎంత చక్కగా ముద్దుగా ఉన్నారు కదా. చూడండి ఎంత బాగున్నారు.
మా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటారు అనుకుంటున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చితే కనుక తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేయండి. ముందుగా ప్రిపేర్ చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. మీకు ట్రై చేసిన తర్వాత తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. మా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉందండి? నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్. బాయ్ బాయ్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.